ఫైనల్లీ ఆ డే వచ్చింది దట్ మేము కొండపులం డిస్కస్ చేస్తున్నాము రిలీజ్ అవుతుంది మూవీ. సో క్రిష్, నేను ఫస్ట్ ఏం అడగాలంటే ఈ థాట్ ఎలా వచ్చింది, కొండపులం అని ఒక మూవీ చేయాలని థాట్ ఎక్కడి నుంచి వచ్చింది? మన తెలుగు లిటరేచర్లోనూ నావెల్ చాలా గొప్ప నావెల్ కల్చర్ ఉన్న లాంగ్వేజ్ అన్నమాట. తానా వాళ్ళు ఒక నావెల్ పబ్లిష్ చేశారు, అందులో సెకండ్ ప్రైజ్ వచ్చిందన్నమాట. రెండు నావెల్స్ ఉన్నాయి, సప్తభూమి అండ్ కొండపొలం. కరోనా టైంలో డైరెక్టర్స్ అందరూ ఒకసారి మీట్ అయితే సుకుమార్ గారు, ఇంద్రగంటి మోహన్ గారు అండ్ కొరటాల శివ గారు, వీఆర్ డిస్కసింగ్ అబౌట్ బుక్స్ అండ్ దే టోల్డ్ ఈ రెండు పుస్తకాలు చదివావా అని. ఆ రెండు పుస్తకాలు మై సిస్టర్ సుహాస్ని ఇంట్లో ఉన్నాయి, బట్ నేను ఇంకా చదవలేదు. ఆ రోజు వెళ్ళాను, సప్తభూమి చదివాను, చాలా గొప్పగా ఉంది. దెన్ ఐ స్టార్టెడ్ రీడింగ్ కొండపొలం. ఇట్స్ మ్యాజికల్. 21st సెంచరీలో కొంతమంది వర్షాలు పడి తినటానికి, వాళ్ళకి తినటానికి వాళ్ళకి తాగటానికి నీళ్లు లేక, అలాంటి వాళ్ళు కొంత గొర్రెల కాపర్లు అన్నమాట, ఒక 1000 గొర్రెల్ని తీసుకొని ఎక్కడో ఇక్కడి నుంచి వాటి కోసం అడవికి వెళ్ళి కష్టాలు పడుతూ వాటి గొర్రెల్లో గొర్రెలాగా బతుకుతూ మళ్ళీ వాన వచ్చినప్పుడు వెనక్కి రావటం. ఇట్ ఈస్ వెరీ ఎక్సైటింగ్. ఇలాంటి పాత్రలు నో వి డిడ్ంట్ సీ ఇన్ ద మూవీస్, తెలుగు సినిమాలో కావచ్చు, ఇండియన్ సినిమాలో కూడా చూడలేదు. కొత్త అడవి అనే కొత్త లొకేషన్, కొత్త కొత్త క్యారెక్టర్స్ అన్నమాట. అందులో రవి అనే ఒక అబ్బాయి గురించి, బట్ అతను మాత్రమే కాదు ఇంకా మిగతా అనేక ఉన్న క్యారెక్టర్స్ గురించి. ఆ నవల నన్ను స్లీప్లెస్ టైం అంటారు కదా, ఐ రెడ్ ఇట్ వితిన్ 2-2.5 డేస్ అన్నమాట. అప్పుడు నేను హరిహర వీరమల్లు సినిమా చేస్తున్నాను. మరుసటి రోజు నేను పవన్ కళ్యాణ్ కలవటానికి వెళ్ళాను అన్నమాట. సో సార్ని కలుస్తా వెళ్తా ఈ బుక్స్ తీసుకెళ్ళాను, సార్ రెండు బుక్స్ చదవండి సార్ అని అన్నమాట. అంటే బాగుంది అండ్ చదువుతా అన్నారు ఆయన. బుక్స్ వచ్చిన తర్వాత దెన్ ఐ కేమ్ బ్యాక్. బట్ ఏదో ఒక ఈ కథ ఎలా చెప్పాలని, బికాస్ దెర్ ఈస్ నో హీరోయిన్ ఇన్ ద మూవీ, ఆ నవల్లో హీరోయిన్ అనే క్యారెక్టర్ లేదన్నమాట. దెన్ ఫ్యూ డేస్ తర్వాత ఈ నవల చాలా ఎక్సైటింగ్ ఉంది. అదే టైంలో నేను ఉప్పెన సాంగ్ చూస్తూ ఉన్నాను. వైష్ణవ్ ఇంతకుముందు నాకు తెలుసు అన్నమాట, నా సాయం అవుట్ సైడ్ వైష్ణవ్ భలే ఉంటుంది, సంబడి షుడ్ డైరెక్ట్. ఐ థాట్ ఆఫ్ నో ఎవరు డైరెక్ట్ చేస్తే బాగుంటుంది, ఇది నేను ప్రొడ్యూస్ చేద్దాం, నేను రాజీవ్ గారు కలిసి ప్రొడ్యూస్ చేద్దామని. దెన్ ఒక ఓబులమ్మ అనే క్యారెక్టర్ రాయటం జరిగింది ఈ కథకి. దెన్ ఐ కాల్డ్ రైటర్ సన్నపరెడ్డి వెంకటరామ రెడ్డి గారు అన్నమాట, ఎక్స్ట్రాడినరీ రైటర్. సార్ ఈ కథని ఇలా చేస్తే బాగుంటుంది అంటే, మరుసటి రోజు ఆయన ఇంకొక ఈ నవల్ని నేను ఇంకో విధంగా చూస్తే ఎలా ఉంటుంది అనేది హీ రోట్ ఒక సినాప్సిస్ లాగా పంపించారు. ఐ గాట్ ఫీవర్. అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీక్ కళ్యాణ్ గారిని కలవడానికి వెళ్ళినప్పుడు కళ్యాణ్ గారిని ఐ జస్ట్ ఆస్క్డ్ హిమ్, ఆస్క్డ్ హిస్ పర్మిషన్, సార్ నేను ఇన్కమ్ ట్యాక్స్ చాలా కట్టాలి, డబ్బులు కట్టాలి ఇప్పుడు ఆల్రెడీ యూనో. ఐ థింక్ మనం మార్చి ఆరు కరోనా టైం అన్నమాట, ఇట్స్ హ్యాపెనింగ్ సమ్వేర్ ఇన్ జులై. సో ఎవ్రీ మంత్ బర్నింగ్ ఉంటుంది, దెర్ విల్ బి సో మెనీ పీపుల్, ఇఫ్ యూ పర్మిట్ ఫర్ ద సేక్ ఆఫ్ నో ఫర్ ద ఫైనాన్సెస్ ఆఫ్ ఆర్ పీపుల్. అండ్ ఈ చిన్న కథ ఒకటి ఉందండి, ఈ కథ నేను చెప్పాలనుకుంటున్నాను. ఇంకా నేను ఇంకా వైష్ణవ్ రకులు ఇంకా మైండ్లో ఏం లేదు, ఐ జస్ట్ ఆస్క్డ్ హిస్ పర్మిషన్ అండ్ మైటీనెస్ ఆఫ్ హిమ్ అన్నమాట. ఆయన వేరే ఏ హీరో ఎలా ఒప్పుకుంటారో ఐ డోంట్ నో. హి సెడ్ క్రిష్ ఐ బిలీవ్ ఇన్ యూ, నేను వచ్చే టైంలో ఇది చేసేసాయి, మళ్ళీ అగైన్ కమ్ బ్యాక్ టు దట్ అండ్ కాన్సన్ట్రేట్ ఆన్ ఆ ఫిల్మ్, ఐ నో మీరు మీ ప్లానింగ్ ఎలా ఉంటుంది అని. ఆయన పర్మిషన్ తీసుకొని దెన్ ఐ కాల్డ్ ఏఎం రత్నం గారు, ఆయన పర్మిషన్ తీసుకొని దెన్ ఐ సాట్ విత్ రాజీవ్, ఐ నీడ్ టు టెల్ దిస్ స్టోరీ. ఇమీడియట్ నెక్స్ట్ కాల్ టు వైష్ణవ్, వైష్ణవ్ కెన్ యూ కమ్ హోమ్ బేసికల్లీ. సో వైష్ణవ్ కేమ్, దెన్ ఐ కాల్డ్ యూ ద వెరీ నెక్స్ట్ డే, కాల్ చేసి దెన్ యు ఆర్ జస్ట్ కమింగ్ టు హైదరాబాద్, ఇంటికి రావచ్చు అని. దెన్ ఐ వాక్డ్ ఇన్ టు యూ. ఆ కథ చదివాను, రాజీవ్ చెప్పాను, దెన్ ఐ స్పోక్ టు కెమెరామెన్ బాబా గారు, జ్ఞానశేఖర్ గారు, కెమెరామెన్ జ్ఞానశేఖర్ గారు, దెన్ కీరవాణి గారు, ఈ టీమ్ సార్ ఈ కథ చెప్దాము, విఆర్ ఆల్ ఎక్సైటెడ్. దెన్ ఇమీడియట్లీ ఐ మెట్ బోత్ ఆఫ్ యూ. అప్పటికప్పుడు ఐ రియలైజ్ దట్ దిస్ స్టోరీ హ్యాస్ టు బి టోల్డ్. అండ్ గ్రేట్నెస్ అంతా ఎక్కడుందంటే, నో వి ఆల్ బికమ్ వన్ టీమ్ అండ్ అందరం కలిసి ఒక క్వారంటైన్ ఒక బబుల్లోకి వెళ్ళి 45 డేస్ ఈ సినిమా ఫినిష్ చేయడం, ఎవ్రీథింగ్ ఇప్పుడు తలుచుకుంటే నువ్వు ఎప్పుడు చేసావు ఏంటనేది, ఎలా చేసాం ఆ టైంలో. ఇట్ వాస్ ద ఫస్ట్ ఫిల్మ్ ఐ థింక్ కంట్రీలో అప్పుడు స్టార్ట్ అయింది కోవిడ్ తర్వాత, అండ్ హ్యాట్స్ ఆఫ్ టు యూ ఫర్ పుల్లింగ్ దాట్ ఆఫ్. నాకు గుర్తుంది మీరు ఫస్ట్ టైం ఇంటికి వచ్చేటప్పుడు సడన్ గా అయ్యా యు ఆర్ లుకింగ్ సో యంగ్, థ్యాంక్ గాడ్ అని అన్నారు. బికాజ్ ఓబులమ్మ ఐ హాడ్ డౌట్, రకుల్ ఓబులమ్మ అనేది బేసికల్ ఐ నో దట్ యు నో ఓకే సమ్వేర్ ఐ కెన్ సీ దట్, బట్ ఫర్ మీ నో ఓకే అనడానికి మనకి 100 రీజన్లు కావాలి, కాదు అని కూడా ఒక రీజన్ ఇచ్చాడు. సో దెన్ ఐ కమ్ టు యూ, ఒక్కసారి ఐ వాక్డ్ ఇన్ టు యూ, ఇంటి ఇంత యంగ్ గా ఉన్నావు ఫస్ట్ థింగ్ ఐ టోల్డ్, అండ్ సెకండ్ థింగ్ యువర్
I didn't give you time. I made you sit and narrate the entire story. Yeah, 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 yeah. Same day, నేను చెప్పేసాను. I said, I'm doing this. ఎప్పుడు స్టార్ట్ చేయాలి చెప్పండి. సో మీకోసం ఎలా స్టార్ట్ అయింది అంటే క్రిష్ చెప్పారు దట్ హీ కాల్డ్ యూ అండ్ వాట్ వాస్ యువర్ ఫస్ట్ రియాక్షన్ కథ వినేటప్పుడు ఆఫీస్ వెళ్ళేటప్పుడు దాని తర్వాత ఏం జరిగింది యాక్చువల్లీ అంటే కొత్తగా నేను యాక్చువల్లీ గాట్ ఇన్ ఎక్స్పెక్ట్ కాల్ ఫ్రమ్ క్రిష్ అన్న సో ఫోన్ చేయగానే ఇట్స్ లైక్ 4 or 5 సంథింగ్ టైంకి వచ్చేసి యూనో విల్ మీట్ అప్ ఐ జస్ట్ వాంట్ టెల్ సంథింగ్ దెన్ నేను కూర్చొని విన్నాను కదా అంటే పార్టీ కోసం పిలిచాను వచ్చాడు బట్ యాక్చువల్లీ ఈ థాట్ ఇట్ వాస్ అ పార్టీ అవొచ్చు సో కాల్ మీ దెన్ చెప్పే నరేట్ చేసిన ఐ వాస్ షాక్ నేను చాలా షాక్ అయిపోయాను కథ వెళ్ళిన తర్వాత ఇట్ ఈస్ సంథింగ్ అంటే బుక్ పైన ఇంతగా లేదు ఊబ్లమ్మ క్రియేట్ చేశాను నేను అని చెప్పి అందరు చెప్పడం అండ్ దెన్ ఈ బుక్ ఇచ్చి ఐ వాస్ వెరీ ఫ్యాసినేటింగ్ రియలీ షాకింగ్ వెన్ ఐ హర్డ్ దిస్ స్టోరీ అండ్ ఆల్ సో రియలీ ఎక్సైటింగ్ అండ్ దెన్ ఈ లైక్ మనం ఇన్ని రోజులు షూటింగ్ ఫినిష్ చేద్దాం అది లైక్ 45 డేస్ ఎక్కడ చేద్దాం అన్న స్టోరీ అని ఇట్ లైక్ మనం మన అవగొట్టేస్తాం నో వరీ అండ్ ప్లాన్ ఎవ్రీథింగ్ అకార్డింగ్లీ బట్ ఎవ్రీథింగ్ ఇస్ సెట్ యా ద ప్లానింగ్ మీరు చేసిన ప్లానింగ్ నాకు తెలుసు కదా 45 డేస్ లో ఇలాంటి హెవీ కథ చేయడం అది కూడా ఫారెస్ట్ లో 2-3 సీన్స్ చేసాం మనం ఫిజికల్ కండిషన్స్ అసలు లేదు అదే చెప్తున్నా ప్లానింగ్ ఎంత బాగుంది ప్రెప్ ఎంత తక్కువ టైం లో కూడా మీరు ఎంత మంచి ప్రెప్ చేశారు బికాజ్ నో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ నో రాజీవ్ విల్ బి హ్యాండ్స్ ఆన్ అన్నమాట పక్కనే ఉంటాడు ఇప్పుడు రాజీవ్ నో యాజ్ ఎ ప్రొడ్యూసర్ టు సపోర్ట్ దెన్ ద టీమ్ సూర్యకుమార్ కావచ్చు లక్ష్మీకాంత్ కావచ్చు నో ఇట్స్ ఎ ప్రాపర్ టీమ్ విచ్ వి వెంట్ గుడ్ బ్రదర్స్ ఇంక్ లో ఉంటారన్న మీరు బాబా అండ్ రాజీవ్ అన్న ఇట్స్ ఎ వెరీ గుడ్ సీన్ అవును పర్ఫెక్ట్ సింక్ లో ఉంటారు ఎవ్రీ అందరికి తెలుసు ఏం కావాలి అందరికి అసలు ఎంత క్విక్ అంటే నెక్స్ట్ షాట్ అంటే బాబా రెడీ అంటారు సో ఎంత బికాజ్ ఇట్స్ డిఫికల్ట్ ఆ టెరెన్ లో మనం ఇప్పుడు చెప్తున్నాం మళ్ళీ మళ్ళీ టెరెన్ టెరెన్ బట్ ఇఫ్ దే సీ ఆర్ బిటిఎస్ ఎలా ఫుడ్ అక్కడ 2 కిలోమీటర్స్ లోపల వస్తుంది ఎలా వాళ్ళు వాటర్ తీసుకొస్తున్నారు ఎంత పైకి ఎక్కి ఒక్కొక్క షాట్ కోసం ఇట్స్ నాట్ ఈజీ ఆ ఎక్విప్మెంట్ క్యారీ చేసుకొని ఇట్ వాస్ టూ గుడ్ జిమ్మీ అండ్ ఆల్ పాపం చాలా సార్ దే ఆల్ రిమెంబర్ ఫస్ట్ డే బ్యూటీ ఏంటంటే ఎవ్రీ టైం సంథింగ్ విల్ డ్రైవ్ యూ ద ఓన్లీ థింగ్ దట్ విల్ డ్రైవ్ ఇస్ ద స్క్రిప్ట్ కరెక్ట్ లైక్ పిజ్జా బేస్ కావాలన్నప్పుడు సినిమాకి స్క్రిప్ట్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే సో వెన్ యూ ఫైండ్ దట్ స్క్రిప్ట్ ఏదో చేయబోతున్నాం అనేది కాన్స్టెంట్ గా మనం అందరి మైండ్ లో ఉందన్నమాట లైక్ ఐ రిమెంబర్ ఫస్ట్ థింగ్ రకుల్ చెప్పినప్పుడు ద వెరీ ఫస్ట్ సీన్ వీవర్ డూయింగ్ పులి ఎక్కడ ఉంటుంది అని పెద్దనక్క ఉంటుంది అనమాట జనరల్ గా వి డిడ్ లిటిల్ రిహార్సల్స్ వి డిడ్ ఎవ్రీథింగ్ ఆ ఫస్ట్ సీన్ ప్లే చేస్తున్నప్పుడు ఐ విల్ ఆస్క్ ద బ్యూటీస్ టు పుట్ ఇన్ దిస్ ఒక ఎగ్జాక్ట్లీ ఎప్పుడో ఒక విలేజ్ అమ్మాయి ఏదో చాలా దగ్గరగా చూసినట్టు నేను ఎప్పుడు అడవిలో ఇన్ని రోజులు లేను బేసికల్గా ఎప్పుడైనా అడవిలో చూసింది ఏంటంటే కార్లో వెళ్తూ ఉంటాం ఏదో పెద్ద కొండలు కనపడతా ఉంటాయి సాయికి గొర్రెలు ఐఎమ్ షూర్ యు గైస్ నెవర్ బీన్ ఇన్ ద ఫారెస్ట్ లైక్ దట్ బట్ ఫస్ట్ షాట్లో ఇఫ్ యూ రిమెంబర్ ఐ నెవర్ డైరెక్టెడ్ యూ ఐఎమ్ ద డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ బేసికలీ బట్ ఇలా చేయని యాక్టింగ్ చేసి చూపించడం అసలు మీకు గుర్తుందా అసలు నీకు కానీ ఒక్కసారనే చెప్పాను నెవర్ ఇది ఉంది యు ఆర్ బిహేవింగ్ ఎగ్జాక్ట్లీ లైక్ ఓబులమ్మ అంటే మనం మెటిక్యులస్ గా మనం ప్లాన్ చేసింది అయినప్పుడు సేమ్ థింగ్ విత్ యూ రవీంద్ర యాదవ్ లాగా ఐ నెవర్ నువ్వు ఇలా యాక్ట్ చేయాలని నీకు ఒక్కసారి చెప్పలేదు నేను ఐ థింక్ వి ఫర్గాట్ ఆల్సో క్రిష్ మేము అట్లీస్ట్ 1-2 డేస్ తర్వాత అలానే అయిపోయాం ఫుల్ షెడ్యూల్ తర్వాత అలానే కూర్చున్నాం అలానే పడుకుంటున్నాం ఇక్కడ గ్రాస్ మీద ఎగ్జాక్ట్ గా జా నిజంగా షీప్ ఇక్కడ వెళ్తున్నా అంటే we were doing all of that so a natural ga vachesindi manku no in the film itself I remember you remember that dialogue when he says pranam unna udyogam yeah one of my most favorite dialogues so I think you should tell about in I'll say that he asks me a dialogue lo andru chustaru that okka vela nu chaduvu unte na obulamma chaduvu cheyaledu complete cheyaledu purthiga so okka vela nu chaduvu unte em chestavu and I say pranam unna udyogam and ఎంత రెలెవెన్స్ ఉంది క్రిష్ ఆ లైన్ కి ఈ టైంలో కూడా ఇన్ టుడేస్ డే అండ్ ఏజ్ అందరూ పనిచేస్తున్నారు 9 to 5, 9 to 7 డే నైట్ అందరికి ఒక ఫాస్ట్ లైఫ్ కావాలి కానీ ఆ ఎంజాయ్మెంట్ లేదు చేసిన పనిలో అండ్ అందుకని లైక్ ఈవెన్ మై ట్విట్టర్ హెడర్ సేస్ బిల్డ్ ఎ లైఫ్ యూ డోంట్ నీడ్ అ వెకేషన్ ఫ్రమ్ యునో సో యువర్ ప్రొఫెషన్ హ్యాస్ టు బి యువర్ హాబీ అండ్ దాట్స్ వెన్ లైఫ్ వస్తుంది ఆ ప్రాణం వస్తుంది ఆ జాయ్ ఉంటుంది మీరు చేసిన పనిలో అండ్ ఆ లైన్ డైలాగ్ అప్పుడు చెప్పేటప్పుడు కూడా ఐ వాజ్ లైక్ వావ్ దట్స్ సో డీప్ అండ్ ఐ హోప్ త్రూ అవర్ ఫిల్మ్ అందరికీ అర్థమవుతుంది దట్ చూస్ వాట్ యూ రియలీ
what is full of life. How do you see this journey, Nidhi Vaishya? And a character actually choose there from the starting, like how this guy is always like timid ga sathiga naamige londe, and how he can complete journey, he gets the IFS job techkoni, cracks it. అంటే ఒక ఏమి తెలియని యూనో లాంగ్వేజ్ ఇంగ్లీష్ తెలియనోడు టిమిడ్ బాయ్ తన ఎలా క్యారెక్టర్ జర్నీ ఇస్ జస్ట్ సూపర్ అండ్ లైక్ ది టైటిల్ సేస్ నా స్టోరీ ఆఫ్ బికమింగ్ యా 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 అది అంటే చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది టువర్డ్స్ ది ఎండ్ ఆల్సో వెన్ రాహుల్ దగ్గరికి వచ్చి యూనో ఆ క్యారెక్టర్ ట్రాన్సిషన్ ఆ క్యారెక్టర్ ట్రాన్సిషన్ చాలా నచ్చింది వెరీ నైస్ నేను రకుల్ చాలాసార్లు మాట్లాడుకునే వాళ్ళం అన్నమాట నువ్వు నీ సోలో షాట్ ఏమన్నా ఉండి పక్కన ఉన్నప్పుడు నేను అనుకున్నాను కళ్ళు చూడు అని 3-4 టైమ్స్ షీ టోల్డ్ అన్నమాట వెరీ పియర్సింగ్ ఐస్ వెరీ పవర్ఫుల్ ఐస్ పవర్ఫుల్ ఎస్పెషల్లీ మీరు ఆ ఫైట్ ఉంటుంది దొంగలు వస్తే ఒడిసెలు తిప్పే దొంగలు వచ్చినప్పుడు ఆ పులి వచ్చినప్పుడు రెండు సార్లు మీ కోఆర్డినేషన్ చూస్తా అంటే మీరు అనుకుని వైట్ వేసుకున్నారా లేదో తెలియదు అనుకున్నారా అనుకోకుండా సో నీ సినిమా ఫస్ట్ నుంచే చూస్తున్నారు అన్నమాట బేసికల్ గా మీ ఇద్దరు రవీంద్ర యాదవ్ అండ్ ఓబులమ్మ ఆఫ్టర్ ఎ డెకేడ్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ నువ్వు దిస్ ఇస్ యువర్ సెకండ్ ఫిల్మ్ అమ్మా బట్ మీ ఇద్దరు కెమిస్ట్రీ కానీ ద వే యు గైస్ టుక్ ద స్టోరీ టు అదర్ లెవెల్ ఐ డోంట్ థింక్ ఐ కెన్ గెట్ ఎనీ బెటర్ యాక్టర్స్ టు నారేట్ ద స్టోరీ దాట్ వైష్ణవ్ తేజ్ అండ్ రఫీ నో దాట్స్ థ్యాంక్స్ టు యు క్రిష్ బికాజ్ ఆనెస్ట్లీ ఊరికే చెప్పట్లేదు నేను మీకు కూడా చెప్పాను చాలా సారి అండ్ ద జర్నీ వాస్ సో సాటిస్ఫైయింగ్ ఒకటి ఉంటుంది యూ ఎంజాయ్ ఒకటి ఉంటుంది దట్ యూఆర్ సాటిస్ఫైడ్ యాజ్ అన్ యాక్టర్ యాజ్ అ పర్సన్ అందరూ హ్యాపీగా పని చేస్తున్నావు హ్యాపీగా ఒక కాంటెంట్ క్రియేట్ చేస్తున్నావు ఒక పీస్ ఆఫ్ ఆర్ట్ అని చెప్పొచ్చు అండ్ వీ ఆల్ ఎంజాయ్డ్ ఇట్ దట్ యూ మేడ్ అ బ్యాడ్ హ్యాబిట్ ఇఫ్ యూ డోంట్ సైన్ మీ ఇన్ యువర్ ఫిల్మ్ ఫ్రీక్వెంట్లీ అది చాలా బ్యాడ్ హ్యాబిట్ అయిపోతుంది వేరే వాళ్ళతో పని చేస్తూ కష్టం చేస్తారు మీరు సేమ్ విత్ అస్ హెల్ప్ అంటే ఇప్పుడు బేసికల్ we have great technicians like you know mm kirwani gar each and every song what he has given my like I love the songs okay what's your favorite song you tell me what's his favorite song I know mine but I know okay ginja ginja is my favorite what's his favorite song yeah my song is ginja ginja he likes to dance is it chatakki no oh no what's your favorite song no it's vasulu the neelo nalo song neelo and that's one of the most beautifully picturized ఒక చిన్న బ్యూటీ ఆఫ్ ద క్యారెక్టర్ ఎక్కడో సిటీలో ఉండి టీ షర్ట్స్ జీన్స్ తగి ఉన్నాడు అవి తీసేసి ఒక లుంగి కట్టి దెన్ ఆ కంబలి పైన వేసుకొని అండ్ ఆల్ దోస్ థింగ్స్ ఆ జర్నీ అంతా అండ్ సెకండ్ థింగ్ వీ జనరల్ రేర్ గా మనం స్టార్టింగ్ నుంచి ఎండ్ దాకా షూట్ చేస్తాం సో ఐ కెన్ సీ యూ ట్యానింగ్ మోర్ అండ్ మోర్ మేకప్ చివరిలో మేకప్ లేకుండా యూఆర్ ఫుల్లీ ట్యాన్డ్ యాక్చువల్లీ నీకు గడ్డం ఫుల్ అసలు ఏమి లేనోడు గడ్డమంతా పెరిగిపోయి సో వెన్ ఐ సీ దట్ జర్నీ యాక్చువల్ గా వాన లేక గొర్రెలు తీసుకొని వెళ్ళిన వాళ్ళు మళ్ళీ వాన పడేదాకా ఉండిపోయి 40 రోజుల జర్నీ సినిమాలో మనం చూపించింది 40 డేస్ జర్నీ అండ్ వీ షాట్ ఇన్ 45 డేస్ అన్నమాట అంటే అఫ్కోర్స్ నీ దాని తర్వాత సీన్స్ ఉన్నాయి కాబట్టి యాక్చువల్ గా వీ కవర్డ్ ఇన్ 45 అయింది చివరికి వన్ డే వి షాట్ ఎక్స్ట్రా బట్ దట్ లెర్నింగ్ ఆల్సో షీప్ తో పని చేసిన షెపర్డ్స్ గురించి తెలిసి వాళ్ళ లైఫ్ గురించి మాకు తెలిసింది ఇట్ వాస్ ఇట్స్ నాట్ అ నార్మల్ ఫిల్మ్ క్రిష్ యు నో ఇట్స్ నాట్ అ నార్మల్ ఫిల్మ్ వేర్ ఒక 4 సీన్స్ ఒక 10 సీన్స్ అండ్ సిటీలో ఇట్స్ విలేజ్ ఫిల్మ్స్ కూడా చూసాం మనం చాలా విలేజ్ ఫిల్మ్స్ చూసాం కానీ ఇలాంటి ఫిల్మ్ అందులో యాక్టర్స్ కూడా గ్రో అవుతున్నారు ఐ థింక్ బోత్ ఆఫ్ అస్ గ్రూ యునో విత్ ద క్యారెక్టర్స్ అండ్ ఎంత నేర్చుకున్నాం వాళ్ళ లైఫ్ గురించి వాళ్ళ కష్టాల గురించి ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్ దట్ ఐ థింక్ విల్ ఆల్వేస్ బి వెరీ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ కంబలి కూడా రెయిన్ ప్రూఫ్ మనకు తెలియలేదు దట్స్ ద బ్యూటీ ఆఫ్ దట్ యాక్చువల్లీ దే లివ్ ఇన్ దట్ అవన్నీ చిన్న ఒక కంబలి అదే చలికి అదే ఎండకి అదే వర్షానికి ఎంత ఎంత బ్యూటిఫుల్ జర్నీ నాకు ఈ సినిమా జరుగుతున్నంతసేపు ప్రతి ఒక్కొక్క సీన్ విల్ అండర్స్టాండ్ ఇది ఇలా టర్న్ అవుతుంది ఇలా టర్న్ అవుతుంది అన్నమాట బట్ దేర్ ఇస్ వన్ సీన్ అడవిలో చెట్లు నరికేస్తున్నప్పుడు వేర్ షీ టర్న్స్ అండ్ షీ టెల్స్ దట్ డైలాగ్ అన్నమాట దొంగలు ఎర్రచందనాన్ని తీసుకెళ్తా దాన్ని స్కిన్ తీసేసి అలా పెడితే తోలు ఒలిచి పడుకోబెట్టిన పసిబిడ్డల్లా అగుపించినాయి అని అన్నమాట ఒక కమర్షియల్ సినిమాలో వేర్ వి హావ్ ఆల్ ద సాంగ్స్ అండ్ నో దెన్ అండర్లైన్ ఫిలాసఫీస్ అన్నమాట నో ఇట్స్ ఎ గ్రేట్ రైటింగ్ రిచ్ రైటింగ్ సనపరెడ్డి గారు
and I think we are blessed to have to be a part of this. So sit with our names with this song. Yes. Yes. Me Baba gurinchi me cheppali. Baba gurinchi cheppalante ippudu Baba is very quick, very efficient, very quick. మీరు షార్ట్ చెప్పక ముందే బాబాకి తెలుసు ఎక్కడ కెమెరా పెట్టాలి ఎక్కడ ఇదని. మీకంటే బాబా బాబా లేదు ఇక్కడే బాగుంటుంది అని బాబా కన్విన్స్ చేస్తాడు. మీరు లేక అవును కరెక్ట్ వెళ్ళిపోతాం. దట్స్ వెరీ క్విక్ టు బాబా. క్రియేటింగ్ ద వరల్డ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. వి క్రియేటింగ్ ద వరల్డ్ ఐ వాస్ గోయింగ్ టు సే. క్రియేటింగ్ ద వరల్డ్ ఇన్ ద ఫ్రేమ్స్. యా యా. అండ్ హౌ బ్యూటిఫుల్ యు గైస్ ఆర్ లుకింగ్. పిక్చర్ పర్ఫెక్ట్ ఫ్రేమ్స్ హి వుడ్ పుట్. అండ్ అంటే వి కుడ్ నాట్ షూట్ ఇన్ నైట్. యా. డే లో నైట్ చేయాలి. Yeah, this thing affect day for night. So only manu 4 o'clock daaka we used to shoot that day scenes. No. 4 to 5:30 daaka night scene prepare aipoyi. 5 to 7. 7, yeah. 5 to 6:30 white sun aipoyi. 6:30 to 7 ammaata. No, nizanga ledante snakes vastayi forest lo avanni bhayam. We don't have permissions to shoot in the forest. Also. Though Baba. I think if it was not a coordination, no, Krish, yeah. Like Baba's enthusiasm, your enthusiasm, me, idhar lo unna sync, yeah. And the way he beautifies okoko frame, yeah. Certain kavachi ikkada light pettandi ikkada fire pettandi idi pettandi, you know, to make that smoke. Yeah, smoke was endless. To make it look so beautiful is not easy. Yeah. Andarki chusin tarvata telustadi em cheptunna ani. No, what did you know kondapalam nen book chadavangane I really know am focus very cinematic unna content anamata. వెరీ సినిమాటిక్గా ఉన్న కంటెంట్ సూపర్ కమర్షియల్గా ఉన్న కంటెంట్ ఇంతవరకు చూడని మనం వ్యవసాయ సొసైటీలో ఒకప్పుడు వ్యవసాయం పశు పోషణ వ్యవసాయం గురించి చాలా కథలు ఉన్నాయి బట్ ఈ ఇప్పుడు చూసినా కూడా మనం ఆవుల గురించో ఎద్దుల గురించో సినిమాల్లో చూసాం కానీ బట్ గొర్రెల గురించి ఇంతవరకు చూడలేదమ్మా అస్సలు సో సీ దట్ నో ఐఎమ్ సీయింగ్ దిస్ వన్ యు నో And it's not easy. అందరికి తెలియదు గుర్రాలు ఇక్కడ ఎక్కడ వెళ్తారు అక్కడ సౌండ్ వస్తే మొత్తం అక్కడ వెళ్ళిపోతారు 200-300 వెళ్ళిపోతారు ఐ రిమెంబర్ ఫస్ట్ ఫ్యూ డేస్ మీకు గొర్రెలు ఎలా తీసుకెళ్లాలో కన్ఫ్యూజన్ బట్ మీరు గొర్రెల్లో గొర్రెలై నో బై ద టైం బై ద ఎండ్ ఆఫ్ ద డే యు నో హౌ టు ఫార్మ్ దట్ బై ఎండ్ ఆఫ్ ద డే వి యూజ్డ్ టు స్మెల్ లైక్ గొర్రెలు అక్కడ దే ఆర్ పీయింగ్ ఆన్ అవర్ ఫీట్ రఫుల్స్ ఫేవరెట్ గొర్రె దట్ ఒకటి మాత్రం రఫుల్ ఎనకల ఎప్పుడు ఉంటుంది ఒక గొర్రె కదా రకుల్ ఫ్రేమ్ లోకి వస్తే టర్ర నుంచి నించుని వెనక 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 ఓ గాడ్ డోంట్ రిమైండ్ మీ క్రిష్ టు వన్స్ యు రిమెంబర్ వి వర్ ఇన్ అ షాట్ అండ్ ఒక గొర్రెల స్నీజ్ చేసి ఇట్ ఫెల్ ఆన్ హర్ హ్యాండ్ ఐ వాస్ లైక్ stop but everything for the film basically. Everything for the film but, I think it was just amazing. But every film is a journey yeah. By the end we take some other thing what did you take from this you know the journey of Kondapalam as a story Kondapalam as a shooting experience your shooting experience telling I know the casting crew actually work very hard chaala kashtapadtaru telusu but ee cinema lo rettimpu kashtapadaru na feelings endukante jimmy ni teeskellam 2-3 kilometers into the forest we was it was not easy and aa shot beauty kosam kavali chaala kashtam is always for me and nene ni teeskellanante to be frank the character starting journey nunchi ది ఎండింగ్ వర్క్ అండ్ అంటే బ్యూటిఫుల్గా మీరు రాసారు సనప్రెడ్డిగా రాసారు అండ్ అందరు డెఫినెట్గా రిలేట్ అవుతారు దట్స్ వాట్ నేను తీసుకెళ్ళిన అయితే వాట్స్ యువర్ టేక్ హోమ్ ఫ్రమ్ దిస్ ఫిల్మ్ ఫ్రమ్ ద స్టోరీ అండ్ ఫ్రమ్ ద షూటింగ్ సీ ఫ్రమ్ ద స్టోరీ మై టేక్ ఇస్ దట్ ఆఫ్ కోర్స్ నాకు లైక్ ఐ సెడ్ షెపర్డ్స్ లైఫ్ గురించి చాలా తెలిసింది ఒక డెప్త్ తెలిసింది యూనో మనం సిటీస్లో ఉన్న అన్ని చాలా స్మూత్గా ఉంటుంది కానీ విలేజెస్లో ఉన్న కష్టపడి స్టిల్ ఆ స్మైల్ ఆ సంతోషం వాళ్ళ మీద ఉంది ఒక ఫ్యామిలీ బాండింగ్ ఉంది ఒక ఒక్కొక్కరికి కేర్ రెస్పెక్ట్ ఉంది అండ్ ఇట్స్ రియల్ యునో దే డోంట్ హ్యావ్ ద మనీ దే డోంట్ హ్యావ్ ద మనీ టు ఈట్ బట్ దే ఆర్ లుకింగ్ అవుట్ ఫర్ ఈచ్ అదర్ ఆ బాండ్ అండ్ ఇది రియల్ స్టోరీ అని దాట్స్ అ లెసన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ అండ్ through the journey of the film obulamma character and naku entha nachindante she's fierce she's witty she's strong she's like she knows the jungle at the back of her hand but then she's soft oka ammai laga oka you know ekkada emotional ekkada kavali ekkada strong and a woman always has those sides so this just reiterated you know the beauty of the characters andru father play chesina character vera characters movie lo everybody had a definition everybody taught so much that we can use in our everyday lives and I think the beauty of Obulamma's character the honesty in her eyes I think a lot of things that I take back I remember when you saying మీ ఇద్దరు కొండపొలానికి
మొత్తం ప్రతి 50 గొర్రెలకు ఒక మనిషి వచ్చి చొప్పున కావాలి. సో 100 షీప్ ఉంటే ఇద్దరు కావాలి. సో యు గో విత్ యువర్ గ్రాండ్ ఫాదర్ పుల్లప్ప. కరెక్ట్. ఓకే. అండ్ యు గో విత్ యువర్ ఫాదర్ గురప్ప. ఆ పేర్లు మనం గురప్ప పుల్లప్ప ఆ డైలెక్ట్స్ అండ్ అంకయ్య క్యారెక్టర్ రవిప్రకాష్. ఐ రిమెంబర్ దిస్ థింగ్ సాయి చంద్ గారు తను ఆల్రెడీ ఉప్పెన్లో చేశారు అండ్ దేర్ కెమిస్ట్రీ వాజ్ సో గుడ్ అసలు రియల్ ఫాదర్ అండ్ సన్ అండ్ యువర్ గ్రాండ్ ఫాదర్ ప్లే చేసిన ఆంటోనీ సీనియర్ స్టేజ్ ప్లేయర్ ద వే హీ వాజ్ డూయింగ్ మా ఓబులమ్మ మా ఓబులమ్మ ఎవ్రీథింగ్ ఇస్ ఎ గూస్ బమ్ మూమెంట్స్ అన్నమాట రియల్ గా లైఫ్ చూస్తున్నాం అది ఎస్పెషలీ యూనో మహేష్ విట అండ్ హేమ గారు హేమ ప్లేడ్ అమ్మ అశోక్ అండ్ రచరవి గారు దే ప్లేడ్ తిరిపేలు సిరిపేలు బట్ అంకయ్య క్యారెక్టర్ లో ఐ రిమెంబర్ వన్ సీక్వెన్స్ ఫోన్ సీక్వెన్స్ సీక్వెన్స్ చాలా పెద్ద డైలాగ్ ఉండింది అంటే అట్లీస్ట్ 3-4 పేజెస్ ఉండింది అండ్ ఇది ఆయన యూజ్ ఇన్ ద జోన్ నేను వెళ్ళి టైం టు ఏంటన్నా ఏం చేస్తాను అంటే ద జోన్ ఈజ్ నాట్ అస్సలు కదపడుతుంది ఆల్వేస్ ఉంటుంది కొంతమంది గ్లిసరిన్ నేర్చుకుంటే కొంతమంది గ్లిసరిన్ లేకుండా కూడా యాక్ట్ చేస్తారు బట్ రవిప్రకాష్ గారు దట్ డే ఫోన్ హీ లిటరీ క్రైడ్ నేను షాక్ ప్రతిసారి జరిగింది అన్నమాట ప్రతి సినిమాకి ఒక 2-3 సీన్లు జరుగుతూ ఉన్నాయి గమ్యం కావచ్చు వేదం కావచ్చు కృష్ణం చేతులు వాళ్ళని చూడంగానే గౌతమ్ బుద్ధ శతకర్ణి టు ఎవ్రీ ఆఫ్ మై ఫిల్మ్ ఈ సీన్స్ లో చాలా సార్లు ఏంటంటే మానిటర్ చూస్తూ ఉంటాము దెన్ గొప్ప జరుగుతున్నప్పుడు యూ విల్ అండర్స్టాండ్ వావ్ మ్యాన్ అని ఆ మానిటర్ పక్కన పడేసి యూ విల్ జస్ట్ సీ దిస్ థింగ్ ఓకే ఐఎమ్ గోన్ క్యాప్చర్ దిస్ ఫర్ రియల్ లైఫ్ అనేది అలాంటిది ఎన్నిసార్లు జరిగింది మీరు ఆ మంచి పైన కథలు కథలుగా సాంగ్ ముందు మీరు ఆ పైన ఉండి మీ ఇద్దరు మాట్లాడుతున్నప్పుడు దట్ ఐ ఫెల్ట్ అండ్ ఐ డెంట్ సీ మానిటర్ లెట్ మీ క్యాప్చర్ దిస్ ఫర్ మై సెల్ఫ్ రవిప్రకాష్ అంకయ్య వన్ ఆఫ్ ద బెస్ట్ మేబీ కెరియర్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ performance of yeah everybody I think for me what I took from this novel gaani cinema gaani shoot mana general ga personality development kosam you know or mana self help books laga konni vandala pustakalu chadutuntam no link is niche kavachchu otherwise you know pustakalu konukoni kavachchu or maybe you know self anekamaina self help books anamata but ee book chadivin tarvata you need not to see anywhere for your motivation మన దగ్గరగా పనిచేస్తున్న మన పేరెంట్స్ చూస్తే హౌ దే ఆర్ కోపింగ్ అప్ విత్ దేర్ లైఫ్స్ ఆర్ ఒక ఈ రవి అనే క్యారెక్టర్ అతను తన దగ్గరగా ఉన్న తన తండ్రి నుంచి తన తన తెలిసిన స్నేహితురాలు వేర్ షీల్ బికమ్ ఏ లవర్ ఆర్ నో మెంటల్ తర్వాత ఆర్ పుల్లబ్బ దగ్గర నుంచి దగ్గర దగ్గర చూస్తున్నాయి వాళ్ళు వాళ్ళ పనిని హౌ దే ఆర్ మేకింగ్ దేర్ ఓన్ పని కోసం ఎంత దూరమైనా ఎలా వెళ్తారు పనిని ఎలా సొంతం చేసుకుంటారు ఓకే అండ్ through that how they will become a better personalities anedi dan kosam bhagavadgita chadavakkaledu anamata diggiraga gamaniste and that's where the winning of this story anamata adi man chin chinnai for example man itla pakka telisi as a actors meer but meer acche mundu mee makeup department vallu ela work chestaru camera vallu ela vallu chustha kuda na how we mend ourselves anedi it is brilliantly told anamata yeah you have to speak about music about no recording appudu vachavu kada so kirwani gar office kellanu so krishna pilste I went to his studio so akkada re recording jarugutundi so me few bits and all like identity they thought normally ga light undu huge crazy then inko recording studio kelli there was one song that you know we added this new song ani చూస్తున్న వింటున్నా నేను షాక్ అయిపోయాను ఏంటి చిన్న దీంట్లో ఇంత బ్యూటీ వచ్చిందా అని దట్ శ్వాసలో సాంగ్ సాంగ్ అది మనం చిన్న కంబల్లో షూట్ చేసి మన షూట్ చేసాం కదా కంబల్లో షార్ట్ ఇట్ ఫస్ట్ లేటర్ ద మ్యూజిక్ ఈ సినిమా గురించి టు సమ్మిఫై ఇందాక ఎక్కడ పనిని తెలుసుకోవాలని సీతారాం శాస్త్రి గారు ఒక పాట రాశారన్నమాట పడదోసే సంద్రపు నీలం ఎగదోసే గగనపు నీలం అలిసిందా ఎగసిందా అలా లాంటిది కాదా నీ తల మీన్స్ కింద సముద్రాన్ని చూస్తే అది బ్లూలో ఉంది బేసికల్గా కింద పడేసి లోపలికి వెళ్ళిపోదాం అనే సముద్రం అతని భయాలు కానీ ఏమైనా కావచ్చు అది బ్లూ ఉంది పైకి చూస్తే స్కై కూడా బ్లూ ఉంది అఫ్కోర్స్ రిఫ్లెక్షన్స్ రెండు ఆ స్కై కూడా బ్లూ ఉంది ఎగదోసే పైకి రమ్మంటున్న గగనం కూడా నేలం అలా ఎవ్రీ వేవ్ అలిసిపోయిందా లేకపోతే ఎగుస్తూ ఉందా మన తల కూడా అల లాంటిది యువర్ హెడ్ ఈజ్ ఆల్సో లైక్ ఎ వేవ్ వెన్ ఎవర్ ఇట్ గోస్ డౌన్ ఇట్ హ్యాస్ టు కమ్ బ్యాక్ అండ్ బ్యాక్ అండ్ బ్యాక్ అండ్ బ్యాక్ అండ్ బ్యాక్ ఇంత బ్యూటిఫుల్గా దీని ఈ సినిమాలో మీరు గింజా ఫేవరెట్ అంటున్నారు అది కీరవాణి గారు ఈ స్లాంగ్లో ఉన్న పదాలు గోంతరాలు
గృహాంతర భాగాలన్నమాట బేసికల్ గా బొట్టే కర్ర. ఈ మీరు షెపర్డ్ సాంగ్ అని ఐ రిమెంబర్ మీరు వచ్చేసి అన్న నాకు కర్ర కావాలి నాకు గొడ్డలి తల కట్టుకునేది. యూ ప్రిపేర్డ్ యువర్ ఓన్ యు అండ్ ఐశ్వర్య యు గైస్ సిట్ అండ్ మీరు రెడీ అయ్యారు. మీరు వస్తున్నప్పుడు రిఫరెన్సెస్ వాటాల్ అయిపోయిన తర్వాత నేను లేట్ గా వచ్చాను. ఈ కలర్ బాగుంది సెటప్స్ అని మనం సెట్ చేసుకున్న తర్వాత దెన్ ఒక 5 మినిట్స్ వదిలేసిన తర్వాత నేను బయటకు వచ్చి మీ ఇంట్లో బాల్కనీలో చూస్తా ఉంటే కర్ర పట్టుకొని యూఆర్ డూయింగ్ దిస్ యాక్టింగ్ లైక్ ఓబులమ్మ అన్నమాట. సో ఈ పదాలు బొట్టె కర్ర అంటే గొర్రె నదిలించడానికి వాడే చిన్న కర్ర అన్నమాట బేసికల్ గా. ఇవన్నీ బొమ్మ కర్ర అంటే ఎర్ర చందనం. ఈ ఓబులమ్మ పాటలో వి హావ్ ఆల్ దీస్ వర్డ్స్. ఈ పాట కీరవాణి గారు రాశారన్నమాట. He wrote within 15-20 minutes అన్నమాట. He composed, he రాసి పాడి దాని తర్వాత యామిని గంటసాల రోహిత్ పాడారు. సో హీస్ ఈ ఒక కథని ఆయన చూసిన విధానం అన్నమాట. గింజా గింజ వీళ్ళిద్దరు ఈ భాషలో ఇట్లా పాడుకుంటూ పాడు. చంద్రబోస్ గారు అడవి దమ్ 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 పాట చంద్రబోస్ గారు రాశారన్నమాట. అడవి పెద్ద బాల శిక్ష అని నేర్చుకోవచ్చు అన్ని నేర్చుకోవచ్చు. సో ఇవన్నీ ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ మన ఆర్ట్ డైరెక్టర్ రాజ్ కుమార్ గిబ్సన్ దగ్గర నుంచి విఎఫ్ఎస్ రాజీవ్ రాజశేఖర్ అంటూ ఈచ్ అండ్ ఎవ్రీవన్ హస్ కమ్ టుగెదర్ టు మేక్ ఇట్ టు మేక్ దిస్ అండ్ షార్ట్ స్పాన్ షార్ట్ పార్ట్ క్విక్ స్పాన్ ప్రిపరేషన్ వాస్ దేర్ వి హావ్ ఎ రియల్ ప్లానింగ్ అంటే ఫాస్ట్ తీయటం అనేది పెద్ద విషయం కాదు. ఆల్వేస్ మై ఫేవరెట్ కోట్ ఇస్ ఫెయిలింగ్ టు ప్రిపేర్ ఈస్ ప్రిపేరింగ్ టు ఫెయిల్ అని. సో యూ హ్యావ్ టు ప్రిపేర్ 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 అన్నమాట. మెటిక్యులస్ గా చాలా మంది ఇన్ని రోజులు ఎలా తీసారని నన్ను అడుగుతారమ్మా. నేను అన్ని రోజులు ఎందుకు పట్టిద్దని అడుగుతాను అంటే నాట్ అసలు ఏమాత్రం గర్వం కాదు ఆర్ ఎనీథింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నీకు షర్ట్ కుట్టాలి, ఒక షర్ట్ కుట్టడానికి 2 మీటర్స్ 2.5 మీటర్స్ పట్టింది. 20 మీటర్లు ఎందుకు అంటారు? 2 మీటర్లు కాకపోతే 3 మీటర్లు చేయి బట్ షర్ట్ అనమాట. సినిమా కూడా పర్ఫెక్ట్ గా రాసుకుంటే సో యూ నో హౌ మచ్ ఆఫ్ ద టైమ్ యూ నో టైమ్ ఇస్ ఎసెన్స్ యు నో. యా 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 అబ్సల్యూట్లీ. సో కీరవాణి గారు ఇదంతా అయిపోయిన తర్వాత అదంతా ఒక ఎత్తు పాటలు చేయటం ఇదంతా ద రీరికార్డింగ్ అన్నమాట. రీరికార్డింగ్ ఆ రై రై రయ్య రయ్య అని రావటం అది రావటం కావచ్చు ఇస్ ఎక్స్ట్రాడినరీ రీరికార్డింగ్ పీస్ ప్రతి చోట వచ్చింది. బట్ వర్షంలో మీ ఇద్దరు నీళ్లు లేక గొర్రెలన్నీ 4-2 రోజులు మీరు అందరు నీళ్లు లేక రిమెంబర్ దట్ సీన్ వెన్ ఫాదర్ ఇస్ throwing Sachin gar one of the best performance amada gorrelu and gorrelu dosesi vastu unte tears in your eyes tears in your eyes aa time lo oka megham ganapadiddam correct I remember that yeah then you guys go daniki manaku music ledu appudu meeru anukunnaru just adi edo okati cheptu undamata tarvata jaragali then kirwani gar that one mirka chodaledu man you know thanu velli aa varsham meda padutu unte kinda and you are seeing vilandaru varsham kosam ela untaru ani ayana water ni teeskoni Sahichand garu moham meda kottukunnappudu anamata then tum tum oka kirwan garu oka extraordinary oh my god now Vaishnu this one chaala regular question but nen nijanga nen adagali eppudu adugudam nenu interview lo kaadu maalu adugudam anukunnanu anamata chaala regular question anamata అని జనరల్ గా అడుగుతారు కదా హౌ ఇస్ యువర్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ రకుల్ అని. ఇది నిజంగా నేను అడగాలనుకునే క్వశ్చన్ అన్నమాట. రకుల్ అని నేను షీఈస్ క్విక్. ఇప్పుడు ఏదైనా చేయాలంటే క్విక్ రెడీ అంటుంది ఫస్ట్ లైక్ గుర్తుందా తన చెట్టు చాటుకెళ్ళి మార్చుకొని వచ్చేసి బట్టి మనం యూజువల్లీ ఎడిబడి గోస్ టు ది క్యారవాన్ రకుల్ ఇస్ నా టైం ఎఫిషియెంట్ నేను పక్కకి వెళ్ళి వచ్చేసి 2 నిమిషాలు చెప్పి గోడ తీసుకెళ్ళి నేను తన గురించి నాతో పనిచేసిన హీరోయిన్స్ అందరికి చెప్పాను అన్నమాట బేసికల్గా. షీఈస్ ఆల్వేస్ ఆన్ టైం. షీఈస్ లైక్ ఈ రోజు కూడా ఒక ఇంటర్వ్యూకి రావాలన్నా సరే ఒక ఒక నిమిషం లేట్ ఒక నిమిషం ఉండదు అన్నమాట. ఐ వాస్ ఎర్లీ. రకుల్ని అంతకుముందు ఒక సినిమాలో ఒక సీన్ లో చూసి లేదా పార్టీలో కలిసినప్పుడు ఏదో చూసి నేను ప్రకాష్ ఫ్రెండ్ ప్రకాష్ అన్నాడు కదా ప్రకాష్ కోయల్ ప్రకాష్ తో అన్నాను ఇంకా బాబు ఈ అమ్మాయి అంత మంచి సీన్ ని క్యాప్చర్ ఇట్ తన సీన్ కదా చేయలేదే. సో ఐ రియల్లీ ఫెల్ట్ దట్ నో రకుల్ ఆ సీన్ లో ఏదో చేయలేదు. ఇట్స్ వన్ ఆఫ్ అవర్ వెరీ ఎర్లియర్ ఫిల్మ్స్ బేసికల్లీ. యా అప్పుడు నాకు తెలుగు కూడా రాదు. బట్ ఇట్స్ నాట్ ఎక్స్క్యూజ్ యూ కాంట్ పుట్ సబ్టైటిల్. నాట్ ఎట్ ఆల్. సో ఆ సీన్ చూసిన తర్వాత నేను ఒకసారి కలిసినప్పుడు కూడా చెప్పాను రకుల్ ఎవ్రీథింగ్ నో అలా చెప్పిన నేను సెకండ్ డే రకుల్ దగ్గరికి వెళ్ళి వాట్ అన్ యాక్ట్రెస్ యువర్ ఐ టోల్డ్ ఎవ్రీవన్ ఐ టోల్డ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్ నో ఇట్స్ వెరీ గ్లాడ్. ఇప్పుడు దాకా నిన్ను చూసే తెలుగు ప్రేక్షకులు ఎస్పెషల్లీ ఇప్పుడు దాకా నేను చూసిన విధానం వేరు, ఓబులమ్మను చూసే విధానం వేరు, దాని తర్వాత నీ కోసం రాసే క్యారెక్టర్లు వేరు అన్నమాట. ఐ ఆల్వేస్ టోల్డ్ యు జస్ట్ స్టార్టెడ్ యువర్ కెరియర్. అంటే ఇంత ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత బేసికలీ. సో బ్యాడ్ క్వశ్చన్ అగైన్ హౌ ఇస్ వాట్స్ యువర్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ వాట్ డిడ్ యూ టేక్ ఫ్రమ్ హర్. ఐ టుక్ ది టైమ్ ఇస్ వెరీ ప్రెషియస్ తన దగ్గర. ఇట్లా క్విక్ క్విక్ గా ఉంటుంది లైన్స్ కూడా టక్కర్ నేర్చుకుంటుంది క్రిష్ ఇదంటది అదంటది. షీఈస్ ఆల్వేస్ చర్పీ షీఈస్ ఆల్వేస్ హైపర్
ఇంకోటి ఏంటంటే వెరీ ఎఫిషియెంట్ టక 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 చేస్తుంది అన్ని అసలు టైం తీసుకోదు నేను అసలు నేను ఒక్కసారి కూడా డైరెక్ట్ చేయలేదు నీకు చెప్పిన తర్వాత నేను ఇలా చేస్తాను అలా చేస్తాను ఫ్రీగా ఉంటాను ఐఎమ్ డూయింగ్ దిస్ అబ్జర్వింగ్ ఒక్కసారి రెండు సార్లు ఇదేమన్నా ఉందా ఇంకా ఇంకో ఏదేమైనా ఇస్తావా ఐ గాట్ ఇట్ కైండ్ ఆఫ్ థింగ్ ఓన్లీ టూ టైమ్స్ ఇన్ ద 40 డేస్ ఐ వర్క్ విత్ యూ నెవర్ డైరెక్టెడ్ నో ఎవరిని ఈ సినిమాలో నేను ఎవరిని డైరెక్ట్ చేయలేదు అప్పుడప్పుడు తిరిపేలు సిరిపేలు వాళ్ళిద్దరినే డైరెక్ట్ చేశాను అన్నమాట ఏ మీరు తగ్గాలి ఇక్కడ పెరగాలి దోస్ ఆర్ ద ఓన్లీ టూ పీపుల్ బికాస్ దే ఆర్ ఫైండింగ్ ద స్టోరీ దీన్ని కూడా సో నౌ ఈజ్ ఎ రిలేటివ్లీ న్యూ కమర్ నీవు మన సినిమా చేస్తున్నప్పుడు ఇంకా ఉప్పెన కూడా రిలీజ్ కాలేదు ఉప్పెన రిలీజ్ కాలేదు నేను మన మైత్రి రవి గారిని బెదిరిస్తా ఉండేవాడు సార్ మీరు రిలీజ్ అయిపోతే నేను రిలీజ్ చేస్తాను సార్ అన్నమాట బీయింగ్ దేర్ క్లోజ్ ఫ్రెండ్స్ కాబట్టి సో వాట్స్ యువర్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ దిస్ న్యూ కమర్ నేను కూడా ఉప్పెన సాంగ్ చూశాను దాని ముందు అండ్ ఐ డిడ్ నాట్ నో మచ్ అబౌట్ వైష్ణవ్ బట్ వైష్ణవ్ ఏంటంటే ఐ థింక్ వాట్ ఐ రియలీ లైక్ అబౌట్ హిమ్ ఇస్ దట్ ఒక మంచిగా చేయాలని ఫైర్ ఉంది దట్ ఫైర్ మెనీ పీపుల్ మే నాట్ హ్యావ్ ఓకే మూవీ అవుతుంది చేస్తున్నాను అది కాదు ఎలా అండ్ హీల్ గెట్ సర్ 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 టెల్ మీ సర్ సో హీ వాంట్స్ టు ఇంప్రూవ్ హీ వాంట్స్ టు లెర్న్ హీస్ ఓపెన్ టు అండర్స్టాండింగ్ టేకింగ్ ఇన్ చాలా మందికి ఏముంటుంది మళ్ళీ మళ్ళీ నాకు చెప్తున్నారు ఎందుకు చెప్తున్నారు సో వైష్ణవ్ విల్ డూ 10 takes if he wants to if you ask he will do very happily do yeah. So very grounded and that desire that fire is there and like I said I kept telling you his eyes are very powerful nen pongalen gar thanna anamata sir kallu mee lagunna isar ani ma nana gar lagunna I told you know this one ee cinema ఇది కథ చెప్పిన తర్వాత చేద్దాం అన్న తర్వాత మన సాయిధమ్ తేజ్ ఫోన్ చేశారు నేను సాయిధమ్ తేజ్ చాలా క్లోజ్ అన్నమాట ఫ్రెండ్స్ ఉండేవాళ్ళం సినిమా అతని సినిమాలోకి రాకముందు నేను సినిమాలోకి రాకముందు త్రూ చరణ్ పరిచయం అన్నమాట సో అప్పుడు నేను అప్పుడు చిన్నప్పుడు చూసినప్పుడు ఇలా ఉండేవాడు మంచి బుద్ధిగా ఉండాడు సినిమా అయిపోయిన తర్వాత సాయిధమ్ తేజ్ ఫోన్ చేశాడు అన్న అంటే చేస్తున్నాడు కదా సినిమా చేయటం ఏంటన్నా వెరీ హ్యాపీ క్రిష్ వెరీ హ్యాపీ కైండ్ ఆఫ్ థింగ్ దెన్ లేటర్ ఐ గాట్ మెసేజ్ ఫ్రమ్ చిరంజీవి గారు విత్ టోల్ చిరంజీవి గారు ఈ సంటే సచ్ ఏ బ్యూటిఫుల్ మెసేజ్ అనమాట నో ఈ ఆల్వేస్ బ్లెసెస్ ఫ్రమ్ మై ఫస్ట్ ఫిల్మ్ గమ్యం దగ్గర నుంచి ఆల్వేస్ నో బాగుందని కానీ ఫస్ట్ అప్రిషియేట్ చేసే వాళ్ళు చిరంజీవి గారు చాలా ముందు ఉంటారు అనమాట సో ఈ సెంట్ మీ ఏ బ్యూటిఫుల్ మెసేజ్ అండ్ ద వే బోత్ పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు తన గురించి చెప్పాను ఎంత మంచి మాట్లాడు ఐ డోంట్ వాంట్ టు మరీ పబ్లిక్ బికాస్ ఇట్స్ కమింగ్ ఫ్రమ్ హిస్ ఫ్యామిలీ అండ్ బట్ నో ద సూపర్ సీనియర్ యాక్టర్స్ బేసికలీ తన గురించి అన్నమాట ఎంత మంచిగా చెప్పారు బేసిక్ నువ్వు ఇది చెప్తుంది ద సేమ్ థింగ్ ఐ హావ్ సీన్ హీ వాజ్ మై అసిస్టెంట్ డైరెక్టర్ ఇన్ ద ఫిల్మ్ హీ వాజ్ ద లైట్ మ్యాన్కి అవసరం అయితే వాళ్ళ అసోసియేట్ జిమ్మి వెళ్తూ ఉంటే ఆ వీడియోస్ కూడా ఉన్నాయి గుర్తున్నారు ఒక రోజు ఫస్ట్ రోజు అందరం మోసుకుంటే వాళ్ళు స్మాల్ స్మాల్ థింగ్ అండ్ హీ వాజ్ క్యారింగ్ ద లైట్స్ ఓకే నౌ ప్రొడక్షన్ అప్పుడు ఏమో కొంచెం లేట్ ఉంటే బేసికల్గా నో సర్వింగ్ ఎవ్రీథింగ్ అన్నమాట నో వైష్ణవ్ యూనో వెరీ 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 ఎక్సైటెడ్ టు సీ యూ లైక్ దట్ బేసికల్లీ ఐ హోప్ నీ 100 200 మూడు ఎన్ని సినిమాల దాకా యూ షుడ్ బి లైక్ దట్ మీ ఇద్దరి దగ్గర నేను నేర్చుకున్నది ఏంటంటే ఐ హావ్ నెవర్ మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు మీరు ఇద్దరు వెళ్ళి క్యారవాన్ లో ఇద్దరు సెపరేట్ గా ఫోన్ చేయడం ఎప్పుడు చూడలేదు టూ మచ్ యాక్చువల్ ఎవ్రీడే బట్ వాట్ ఐమ్ సెయింగ్ ఇస్ కొండపురంలో కూడా యాజ్ ఏ వాళ్ళ ఒక మన జరిగింది ఏంటంటే జనరల్ గా మనం సినిమా షూటింగ్ అంటే వెళ్ళి షూట్ చేస్తాము సెపరేట్ గా ఉంటాము బట్ ఇంపాక్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ వాళ్ళు ఒక 10 మంది కలిపి ఒక 1000 గొర్రెల్ని తీసుకొని ఈ గొర్రెల్ని తీసుకొని వాళ్ళు వెళ్తారు వాళ్ళు అక్కడక్కడే వండుకుంటారు అక్కడక్కడే తింటారు వితౌట్ అవర్ నాలెడ్జ్ వీ డిడ్ దట్ యా వి వర్ అబ్జర్వింగ్ దట్ రైట్ దట్స్ వన్ థింగ్ ఐ టుక్ ఫ్రమ్ బోత్ ఆఫ్ యూ అండ్ ద ప్రాబ్లమ్ ఈజ్ యు నో అది అందరి దగ్గర ఎక్స్పెక్ట్ చేయలేను ప్రతి హీరోయిన్ 5 నిమిషాల టైం ఉందంటే టక్కన ఓకే రెడీ రెడీ అని రన్నింగ్ లో మేకప్ వేసుకుని వచ్చే వాళ్ళు కావచ్చు ఒక కొంచెం ఒక చిన్న ఇక్కడ సీన్ చేంజ్ అయింది రైటర్ డైలాగ్ ఐ నెవర్ చేంజ్ సీన్స్ బట్ ఒక డైలాగ్ ఇంకేమైనా ఇచ్చేద్దాం అనమాట దట్ నో యూ ప్యాంపర్డ్ యూ గైస్ ప్యాంపర్డ్ మీ I think we also had a great experience and so much learning and let's hope that this film, just the amount of learning that we had and the way we became like a family and we connected, I hope people also connect with our film as much. The final words, you want to say something? So about Kondapola, the adventurous action film and commercial order. And I think the definitely everyone will take away. Every character
కొత్తది. ఓబులమ్మ గాని సకారి రవీంద్ర యాదవ్ గారు. You have not seen this character. I don't think people have seen these characters. I don't think they've seen a film like this. It's an adventurous film. Commercial aina adventure undi. And message undi, love undi. So it's a adventure drama commercial film with so much love in it. Yeah. I don't think this genre has been seen. Yeah. These stories need to be told, and we are happy that we told this story. Yes, I'm very sure this will be a big hit, and October 8th, you know, will be coming onto the theaters. October 8th, everybody. Your birthday mundu. Na birthday mundu. This will be a biggest birthday. When this film becomes a big success, this is my biggest birthday gift. Let's roll up on that, and congratulations to you all, and to me too. And to you too. Congratulations to us for future. Yeah. See you there. Bye. Bye.